बॉक्स पे खड़े हैं काका मैं लेसन सर्विस को पुणे ले जाऊं तो सर्विस का काम पूरा जैसे पे तो मुझे राइट पर मैं जैसा तब तो देख नाम इसका कहता तब तो ये समझों जिला का दर्श का इधर का बाजू पर मैं जैसे सोच रहा इन तरह का फुलफिल के कार्यकर्ता का मैं भी तनो जिला का क्या सर गावर सत्य में जन विज्ञान वेदिक अंटे दाने संपूर्ण अर्थम प्रजक विज्ञाना अच्छी ये अवसरमे उजक ये समस्या उद ఆ సమస్య పరిష్కార దిశగా పనిచేసేటువంటిది జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన్నే పోరాటం చేస్తది ప్రజలకు కావాల్సినటువంటి విజ్ఞానాన్ని కూడా అందిస్తది అవసరం అనుకుంటే ప్రజల నుండి విజ్ఞానాన్ని కూడా నేర్చుకొని మళ్ళీ తిరిగి ఆదాయం ప్రజలకు అందించేటువంటి చర్యలు చేపట్టేది జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక ఈ తెలంగాణ కాకుండా 16 రాష్ట్రాలలో ఇప్పటికి జన విజ్ఞాన వేదిక ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా మూఢనమ్మకాల మీద చాలా పోరాటం చేస్తది ఆ మూఢనమ్మకాలే కాకుండా రక్తదానము అక్షరాస్యత పర్యావరణం ఇలాంటి అనేక సమస్యల మీద ఇప్పటివరకు కార్యక్రమాలు ఇచ్చి ఇలా దేశవ్యాప్తంగా పేరు మంచి పేరు ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థ జన విజ్ఞాన వేదిక ప్రభుత్వానికి కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా పనిచేసిన కార్యక్రమాలు ఇలా సాక్షరత ఉద్యమాన్ని మొట్టమొదటి చేపట్టింది జన విజ్ఞాన వేదిక ఆ స్పందనను చూసి ప్రభుత్వము సాక్షరత ఉద్యమం మన కరీంనగర్ జిల్లాలో అక్షర ఉజ్వల కార్యక్రమం ద్వారా చదువులు అందించడం జరిగింది ఈ పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలనేటువంటిది 20-25 సంవత్సరాల క్రితమే మేము ఈ బోకేలిచ్చుడు పనిచేసి మొక్కలు ఇచ్చేటువంటి సంస్కృతి నేర్పింది జన విజ్ఞాన వేదిక అదే ఇప్పుడు ఆరవాయితీగా ప్రభుత్వ కార్యక్రమాలన్న కూడా ఎవరైనా కూడా మొక్కలు అంటే ఇట్లా మేము అనేకమైనటువంటి ప్రజా కార్యక్రమాలు ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అక్షరాస్యత వల్ల లాభాలు ఏంటి ఇలాంటి ఉద్యమాలు చేసి ఇప్పటికే దాదాపు 30-35 సంవత్సరాలైంది ఈ సంస్థ ప్రారంభమై ఇప్పుడు అనేక మంది మా ఈ సంస్థలో అనేక మంది మేధావులు ప్రొఫెసర్ల నుండి మొదలుకుంటే ఉపాధ్యాయుల వరదా మీరేంటి చెప్పండి మీరు అనే అనుభవాలు ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల కలయికనే జన విజ్ఞాన వేదిక మేము స్వచ్ఛందంగా ప్రజల పక్షాల నుండి పోరాటాలు చేసి ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఉదాహరణకు నేను మొన్న ఒక 2 మాసాల వ్యవధిలోనే జగిత్యాల జిల్లాలో 6 మర్డర్లు జరిగినాయి మనందరికీ తెలుసు టిఆర్ నగర్ సూరంపేట గొరేగుండం ఇలాంటి ప్రాంతాలు అప్పుడు మేమందరం కూడా జన విజ్ఞాన వేదిక ఆ గ్రామానికి వెళ్ళి గ్రామ ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టి మాయ అంటే ఏంటిది మంత్రాలు అంటే ఏంటి మంత్రం ఎట్లా ఉంటుంది మాయలు ఎట్లా ఉంటాయి మంత్రంతో మనిషిని చంపచ్చా అని వాళ్ళకు పూర్తిగా మేము మ్యాజిక్ చేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చి మెజీషియన్ని తీసుకొచ్చి పోలీస్ కళా బృందాన్ని కూడా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు జగిత్యాల జిల్లా ఎస్పీ గారు వారి సహకారంతో పోలీస్ కళా బృందాన్ని కూడా తీసుకుపోయి ఆ గ్రామాలలో చైతన్యం చేసి వారందరితోటి మంత్రాలు లేవు అని అనిపించినొక్కనే ఊరుబయటకు దాటేటువంటి సంస్థ మేము నిర్భయంగా ఎక్కడికంటే అక్కడికి రాత్రి అంటే రాత్రి పగలంటే పగలు ధైర్యంగా పోయి మా వాయిస్ వినిపిస్తాం ఇది జన విజ్ఞాన వేదిక మరి ఇందులో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేని సంస్థ జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక అంటే వర్ధిల్లాలి జన విజ్ఞాన వేదిక వర్ధిల్లాలి జన విజ్ఞాన వేదిక వర్ధిల్లాలి జై జన విజ్ఞాన వేదిక జై జై జన విజ్ఞాన వేదిక జై జన విజ్ఞాన వేదిక జై జై జన విజ్ఞాన వేదిక ముదింటే చీము పడదు ఆము పడదు మూడు నమ్మకాలు విసర్జించాలి మూడు నమ్మకాలు విసర్జించాలి మూడు నమ్మకాలు విసర్జించాలి విజ్ఞానంతో వికసించి జగించాలి విజ్ఞానంతో వికసించి జగించాలి విజ్ఞానంతో వికసించి జగించాలి సైన్స్ ప్రగతి కోసం సైన్స్ దేశ ప్రగతి కోసం సైన్స్ స్వావలంబనం కోసం సైన్స్